కుటుంబ నియంత్రణ పద్ధతులపై అన్ని గ్రామాల్లో పట్టణాల్లో అవగాహన కల్పించాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ఎస్ మన్ మోహన్ రావు అన్నారు. జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఆశా నోడల్ మరియు ఫెసిలిటేటర్ సమావేశంలో జిల్లా ఉప వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ఎస్ రజిత మాట్లాడుతూ అర్హులైన దంపతులకు తాత్కాలిక పద్ధతులు, పురుషులకు నిరో, స్త్రీలకు నోటి మాత్రలు, అంతర ఐయు సిడి అయినా తాత్కాలిక పద్ధతులపై అవగాహన కలిగించాలని, బిడ్డకు బిడ్డకు మధ్య ఎడం ఉన్నట్లయితే తల్లి బిడ్డ ఆరోగ్యంగా ఉంటారని అన్నారు. శాశ్వత పద్ధతులు, మగవారికి ఎన్ఎస్పి ఇది కుట్టు, కోతలేని కుటుంబ నియంత్రణ, ఆడవారికి ట్యూబెక్టమీ, డిపిఎల్ ఉంటాయి. కార్యక్రమంలో డిపిహెచ్ఓ దయామణి, హెల్త్ ఎడ్యుకేటర్ వెంకటేశం, డిడిఎం కార్తీక్, ఎంహెచ్ఎన్ సిబ్బంది సతీష్ కుమార్ మరియు ఆశా నోడల్ మరియు ఫెసిలిటేటర్ సమావేశంలో పాల్గొన్నారు.